వెల్కమ్ బ్యాక్ టు దీపం వ్లాగ్. ఈరోజు మా పల్లెలో జరిగిన వినాయకుడు నిమజ్జనం గురించి మాట్లాడుకుందాం అండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను వినాయకుడు మా ఊర్లో పల్లెటూరులో కదా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. స్టార్టింగ్ అంటే అన్ని చోట్లకి పెద్ద వినాయకుడు రాలేదు కదా, అందుకే ఊరంతా కూడా చిన్న వినాయకుడిని విశ్వ విగ్రహాన్ని అయితే ఊరంతా డప్పులతో ప్రతి ఇంటికి దగ్గరికి ఊరేగించారు. ఇది మా ఇంటి ముందు జరిగిందండి. మా వినాయకుడిని చక్కగా గ్రాండ్గా అలంకరించారు. పల్లె మొత్తము ఊరంతా తిప్పారండి. అసలు చిన్న పెద్ద అందరూ కూడా ఈ నిమజ్జనంలో పాల్గొన్నారు. చాలా గ్రాండ్గా జరిగిందండి. బేతాల డ్యాన్సులు, అలాగే ఊర్లో చిన్న పెద్ద ఆడ మగ అందరూ తేడా లేకుండా కోలాటం అయితే చేశారు. ఈ సాంప్రదాయ నృత్యం మా చిన్న మా ఊర్లో చిన్న వయసు నుంచి అందరికీ నేర్పించేస్తారండి. కోలాటం చిన్న పెద్ద ఆడ మగ అందరూ కలిపి ప్రతి చిన్న పండగకి కూడా సరదాగా అలాగ అకేషన్లాగా చేసుకుంటాము. పల్లెటూరు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదండి, సిటీతో పోలిస్తే చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఆహ్లాదంగా ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో పండగలాగా చేసుకుంటారు. కానీ చాలా హ్యాపీగా అసలు పండగ వాతావరణం నెలకొంది. అసలు పండగ రోజు అమ్మగారు నిమజ్జనానికి వినాయకుడిని సాగనం పెట్టడం చాలా ఉత్సాహంగా చాలా. ఇవన్నీ కూడా బేతాల డ్యాన్సులు, బేతాల వేషాలు అన్నీ కూడా మా ఊరి కుర్రాళ్ళనండి, వీళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు. బయట వాళ్ళని అయితే అవన్నీ రప్పించలేదు. మా పిల్లలే అసలు బాగా ప్రిపేర్ అయ్యి అంతా అసలు చాలా బాగా సాగనంపాము. మా వినాయకుడిని చాలా పండగ వాతావరణం కోలాహలంగా అసలు దీపావళి పండుగ మైమరిపించిందండి మాకు. అసలు అందరూ కూడా ఇంకా అసలు రోడ్డు మీద వచ్చి వినాయకుడికి చక్కగా ఆనందంగా వీడుకోలు పలికామండి. వాళ్ళే చక్కగా ఇక బయట ఊర్లో వాళ్ళని చాలా మనీ ఎందుకంటే బయట నుంచి రప్పిస్తే మొత్తం వెళ్ళి అసలు ట్రైనింగ్ అయిపోతారండి. వెళ్ళి అసలు మొత్తం కాస్ట్యూమ్స్ అయితే తెచ్చేసుకొని మా వాళ్ళే రెడీ అయిపోయారు. చక్కగా అంతా ప్రిపేర్ చేసేసారు. పండుగ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. మహిషాసుర మర్దిని అవతారం, బేతాల అవతారం అన్నీ అసలు చాలా బాగా ఆ విధంగా అయితే వినాయకుడిని అయితే నిమజ్జనానికి సాగనంపామండి. పల్లెటూర్లమ్మట ఊరేగుతూ వెళ్ళి నిమజ్జనం చేయించాము. జై బోలో గణేష్ మహారాజ్.